మనం ఈరోజు ఫిఫ్త్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టీఎల్ఎం ఒక కొన్ని 20 వర్డ్స్ తోటి 625 సెంటెన్స్ ఫామ్ అయ్యేలాగా మనం ఒక టీఎల్ఎం చేసుకుందాము. దానికి మనము ఒక 3 చార్ట్స్ తీసుకొని ఇట్లా ఆపోజిట్ ఒక చార్ట్ బేస్ చేసుకోవాలి. ఒక చార్ట్ 1 లైన్, ఒక చార్ట్ 2 లైన్స్గా మనం ఇట్లా 6 రౌండ్గా కట్ చేసుకొని ఇవి కొంచెం బాగా కనిపించడానికి కార్నర్స్కి మన చూస్ కలర్ తోటి ఇట్లా బేస్ రౌండ్గా బేస్ చేసుకోవాలి. వాటిని ఇట్లా రౌండ్గా బేస్ చేసుకున్న వాటిపైన మనం ఇట్లా వర్డ్స్ రాసుకోవాలి. ఆ వర్డ్స్ చూడండి, వర్డ్స్ దిస్ అండ్ దట్, ఇట్, హియర్, దేర్ అండ్ ఈజ్, ఈజ్ నాట్, వాజ్, వాజ్ నాట్, విల్ బి, మై, ఈజ్, హియర్ అండ్ వీస్, యు ఆర్ అండ్ బుక్, పెన్, బ్యాగ్, పెన్సిల్, నోట్బుక్ అని ఇట్లా మనం 25 వర్డ్స్ని అట్లా రాసుకొని ఇట్లా పే చేసుకోవాలి. మనం ఈ టీఎల్ఎం అనేది చూడగానే పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించడానికి ఇట్లా ఫ్లవర్స్ని మనకు ఇష్టమైన స్కెచెస్ తోటి చేసుకోవాలి. ఇట్లా కనిపిస్తే పిల్లలు మనం నార్మల్గా రాసిన దానికంటే ఇట్లా టీఎంఎల్గా ప్లాన్ చేసుకొని ఇట్లా రాస్తే చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ చూపించి మనకి వర్డ్స్ అనేది ఫాస్ట్గా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ వేలో టీఎల్ఎం చేసుకోవాలి. ఈ టీఎల్ఎం అనేది మనం ఫ్లవర్ అనేది నేను ఇట్లా గీసిన అంటే ఒక పెన్సిల్ బేస్ చేసుకొని ఇట్లా ఫ్లవర్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దీన్ని మనం మనకి నచ్చిన స్కెచెస్తో కానీ మార్కర్స్తో కానీ డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఫ్లవర్ వేసుకొని దీన్ని ఇట్లా కంటిన్యూస్గా వేసుకోవాలి. ఇది అనేది మనము ఎట్లా చేయాలంటే ఈజ్, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై బుక్ అనే ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది ఈ వర్డ్స్ తోటి. అట్లనే దిస్ ఈజ్ మై సెకండ్ వర్డ్, సెకండ్ తీసుకోవాలి మనం పెన్ అండ్ థర్డ్ ఆల్సో. దిస్ ఈజ్ మై బ్యాగ్ అనేది మనకు కనిపిస్తుంది. దీని తర్వాత దిస్ ఈజ్ మై పెన్సిల్, నెక్స్ట్ దిస్ ఈజ్ మై నోట్బుక్ అనేది ఒక్క వర్డ్ తోటి మనకి 5 సెంటెన్సెస్ వచ్చినాయి. అట్లానే ఇవి అన్నిటితో కలిపితే ఒక్కొక్క దానికి మనకు 625 సెంటెన్స్ అనేవి ఫామ్ అవుతుంది. అట్లా మనం ఈ టీఎల్ఎం ప్లాన్ చేసుకోవాలి. ఈ టోటల్ టీఎంఎల్ కంటిన్యూ టోటల్ టీఎం అయిపోయిన తర్వాత నేను నా స్టూడెంట్స్ తోటి ఈ టీఎల్ఎంఅని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక వీడియోలో పెడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.